శ్రీవారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 30 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ సుమారు కిలోమీటర్ మేర వెలుపలికి వచ్చింది. దీంతో సర్వదర్శనం ద్వారా భక్తులు వెంకన్న దర్శనం కోసం 28 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కాలి నడకను కూడా పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. నిన్న ఒక్కరోజు కాలి నడకన 35,000 మంది భక్తులు కాలి నడకన తిరుమలకు చేరుకోగా, నేడు ఇప్పటికే 30,000 మంది భక్తులు కాలి నడకన మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. దీంతో దివ్య దర్శనం భక్తులు వేచి ఉండే 16 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూలైన్ వెలుపలికి వచ్చింది. వీరికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. భారీగా భక్తులు తిరుమలకు చేరుకోవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ అధికారులంతా క్యూలైన్ల వద్దకు చేరుకుని భక్తులకు అసౌకర్యంగా కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. గత 2 రోజులుగా వాతావరణం చల్లబడడంతో వేచి ఉండే సమయం అధికమైనను క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో భక్తులు ఓపికగా స్వామివారి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. అన్నదాన సిబ్బంది క్యూలైన్లు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం అన్నపానీయాలు సరఫరా చేస్తున్నారు. అయితే వచ్చే భక్తులకు వసత కల్పనలో మాత్రం టీటీడీ వైఫల్యమైందని చెప్పుకోవాలి. ఇప్పుడున్న అతిథి గృహాలు దాదాపు 70,000 మందికి మాత్రమే సరిపోతాయి. మిగిలిన భక్తులు 6 బయట వేచి ఉండాల్సిన పరిస్థితి తిరుమలలో ఏర్పడుతుంది. సరైన వసతి సదుపాయాలు లేకుండా రోడ్డు పక్కనే ఉన్న ఫుట్పాత్పై సేద తీరాల్సి వస్తుంది. ఇంకా చంటి పిల్లలు, వయోవృద్ధుల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఎక్కువ సమయం క్యూ లైన్లో గడపలేక అవస్థపడుతున్నారు. నమో వెంకటేశాయ. వేసవి సెలవుల సమయంలో అధిక రద్దీ ఉండడం సాధారణం. దానికి తగ్గట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని చర్యలు కూడా చేపట్టింది. ముఖ్యంగా 15 ఏప్రిల్ నుంచి 15 జూలై వరకు శుక్రవారంతో పాటుగా శని ఆదివారాల్లో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్లోని ప్రముఖమైన వీఐపీలకే పరిమితం చేయడం ద్వారా ప్రతి శని ఆదివారాలలో అదనంగా 10,000 మందికి దర్శనం చేయించగలుగుతూ వస్తూ ఉన్నాము. ఆయన ఈ యొక్క శని ఆదివారాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది 2వ శనివారం ఆదివారం కావడము, అదేవిధంగా మన వేసవి సెలవుల తర్వాత పునఃప్రారంభానికి ముందుగా వచ్చేటువంటి శనివారం ఆదివారం కావడంతో గడిచిన అన్ని సంవత్సరాలలో కూడా సంవత్సరం పొడవునా మనము అంచనా వేస్తే నాన్ రిలీజియస్ డేస్ అంటే స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైన ఉత్సవాలు లేని రోజులలో మొత్తానికి కలిపి అత్యంత రద్దీ ఉన్న 2 రోజులు జూన్లో వచ్చేటటువంటి 2వ శనివారం ఆదివారం. కాబట్టి రేపు ఎల్లుండి అత్యంత అధిక స్థాయిలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే మనం చూసాము, నిన్న రాత్రి నుంచి కూడా సుమారుగా 8,000 మంది మాత్రమే క్యూ లైన్లో ఇప్పటికీ కదిలి ముందుకు వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళంతా కూడా 20 గంటలకు పైబడి వేచి ఉంటున్నారు. 3 కిలోమీటర్లకు పైబడి కూడా క్యూ లైన్ ఉన్నది. వాళ్ళకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు, తిరుమలలోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క అసౌకర్యాన్ని వారు భరించవలసిన అవసరము ఉన్నది. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ఆదివారం నాడు మనకు సర్కారీ సహస్ర కలశాభిషేకం అన్న రిలీజియస్ కార్యక్రమం, మనకు శాస్త్రపరంగా చేసినటువంటి కార్యక్రమం ఉన్నది. ఇక్కడ శ్రీవారి ఆలయానికి ఇప్పుడు పల్లవరాణి వారు ఇచ్చినటువంటి కలశాలు, ఆ కలశాల ద్వారా మనము ఉపయోగించి చేస్తున్న సహస్ర కలశాభిషేకాన్ని ఆ రోజును గుర్తుంచుకొని మనం సర్కారీ సహస్ర కలశాభిషేకంగా నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 2.5 గంటల సమయము మనకు ఆ టైంలో భక్తుల్ని దర్శనానికి అనుమతించడానికి వీలు పడదు. అది ఈసారి ఆదివారం రావడము, 2వ శనివారం తర్వాత ఆదివారం రావడము, వేసవి సెలవుల పునఃప్రారంభానికి ముందున్న ఆదివారం రావడంతో చాలా దాని మీద దాని యొక్క ప్రభావము క్యూ లైన్ల మీద తీవ్రంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వారు తెలియజేసినట్లుగానే ప్రణాళిక ఇంతవరకు రూపొందించుకొని వారందరూ కూడా వాటిని పునఃపరిశీలించుకొని సోమవారం తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్ని వాళ్ళ యొక్క విజిట్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ తిరుమలకు వద్దామని కదులుతున్న వారు వస్తూ ఇంకా ప్రాథమిక దశలో ఉన్నటువంటి వారు సోమవారం తర్వాతనే వారు రీవిజిట్ చేసుకుంటే వారి ప్లాన్ని పునఃపరిశీలించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా భక్తులు ఎండాకాలం కూడా కాబట్టి దానికి సంబంధించి కూడా వారికి ఇప్పుడు కూడా అల్పాహారం అయితేనేమి, అన్న పానీయాలు, మజ్జిగ అన్నీ కూడా ఏ వేళకు ఆ వేళకు సరిపడేటటువంటి అన్న పానీయాలు వితరణ చేస్తున్నాము. కానీ క్యూ లైన్లు మనకు నిర్వహించుకోవడానికి కూడా కష్టం కలిగేటువంటి పరిస్థితి, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి భక్తులు కూడా ఆ రీతిని ఆలోచించి వారు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంతకుముందు తెలియజేసినట్లుగానే రేపు ఎల్లుండి ఎలాగో బ్రేక్ దర్శనాలు అది 15-20 నిమిషాలకు మించి ఉండదు. ఆదాయ సమయం అంతా కూడా సామాన్య భక్తులకి కేటాయిస్తున్నప్పటికీ కూడా మనము దీన్ని కొద్దిగా చాలా కష్టంగా భావించవలసిన
పరిస్థితి ఎదురవుతుందేమో అన్న యొక్క మీమాంస గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఉన్నది. భక్తులందరూ కూడా ఈ యొక్క సున్నితమైన అంశాన్ని పాజిటివ్ దృక్పథంతో సహృదయంతో ఆలోచించి అందరూ కూడా సహకరించాలని కూడా విజ్ఞప్తి. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.